నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరత ఎంతగానో ఉందని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు పేర్కొన్నారు స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు పాల్గొని జెండా వందనం చేసి మాట్లాడారు దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీగా వెల్లడించారు విద్య వైద్య రంగాలకు వెనుకబడిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు స్పష్టం చేశారు తల్లి వంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రవినాయక్ కే బుల్లయ్య స్టీవెన్ బాబు ఎం సుబ్రహ్మణ్యం ఆర్ ఎలమంద టి శివనారాయణ చందు అయ్యప్ప భీమా రమేష్ వై శంకరరావు కే వీరయ్య ఎస్ సుబ్బారావు బడుగు శ్రీను ఎన్ మల్లికార్జునరావు ఏ కృష్ణ ఎం పోనచంద్రరావు తదితరులు ఉన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఫౌండేషన్ డే 1885 డిసెంబర్ 28వ తారీఖున ఆనాడు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు ఒక ఆంగ్లేయుల యొక్క ఆధ్వర్యం డబ్ల్యూఓహో హ్యూమ్స్ అంటారు ఆయన ప్రథమ అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో అప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబైలో కాంగ్రెస్ పార్టీ ఒక సమావేశం ఏర్పరిచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించడం జరిగింది అప్పటి నుంచి 135 సంవత్సరాలు గడిచినాయి ఈ 135 సంవత్సరాలు గడిచి 136 సంవత్సరంలో వస్తా జారత పోబోతా ఉండగా కాంగ్రెస్ పార్టీ తరపున భారతదేశ ప్రజలందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అవసరం భారతదేశానికి ఎంతో ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీయే కాదు ప్రతిపక్ష నాయకులు కూడా చెబుతూ ఉన్నారు ప్రూఫ్ కూడా చెబుతూ ఉన్నారు చాలామంది మీరు ఆలోచించుకోండి కాంగ్రెస్ పార్టీ అవసరం మన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందా దేశానికి మన రాష్ట్రానికి ఉందా లేదా అని చెప్పేసి మీరు ఆలోచించుకోండి వడ్లమూడి నుండి తెనాలికి ప్రయాణికులతో కిక్కిరిసి వస్తున్న అప్పి ఆటో ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం పట్టణ చెంచిపేట ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు వడ్లమూడి నుండి 10 మంది ప్రయాణికులతో తెనాలి వస్తున్న అప్పి ప్యాసింజర్ ఆటో ముందు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించిపోయి పల్టి కొట్టినట్లు వెల్లడించారు ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవగా మిగిలిన వారు క్షేమంగా బయటపడినట్లు స్పష్టం చేశారు కాగా ఆటోలో టేప్ రికార్డ్ ఏర్పాటు చేసినందున దాని నుండి వచ్చే పాటల ధ్వని వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు గతంలో ప్యాసింజర్ ఆటోలో టేప్ రికార్డులను డెక్లను పోలీసులు తొలగించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేవారు అదేవిధంగా పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించవద్దని హెచ్చరించేవారు ప్రస్తుతం అటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆటో వాళ్ళు యథేచ్ఛగా వాహనంలో టేప్ రికార్డులు ఏర్పాటు చేసుకుని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదాలకు కారకులవుతున్నారు కాగా ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నా పేరు ఇస్మాయిల్ కరీల్ అండి వడ్లమండ నుంచి వస్తున్నా నేరని గతం కాలేజీ వెళ్తున్నా వస్తుంటే ఆటో ఏదో స్పీడ్ అవుతున్నాడు అటు అటు నుండి బండి వచ్చింది సార్ ఆడ ఆరం కూడా కొట్టలా కొట్టపోయేసరికి ఆడిని గుద్దుతాడేమని ఒకేసారి క్రాస్ తిప్పాడు సార్ తిప్పేసరికి బండి బోత పడింది సార్ ఆటోలో 10 మంది ఉన్నారు సార్ సయ్యద్ జాన్ బి నా పేరు సంఘం జాగల్మూడి నుంచి వస్తున్నాం మేము చెంచిపాట వచ్చేటప్పుడు బైక్ అడ్డం వచ్చింది అబ్బాయి గుద్దాడు ఆటో అబ్బాయి 10 మంది దాకున్నాం ఆటోలో పాటలు పెట్టే ఉన్నాయి సౌండ్ ఏం లేదు స్లోగానే ఉంది భట్రాజు సంఘ ఉన్నతికి కృషి చేసిన మహనీయుడు తంగెళ్ల శేషంరాజు అని ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంఘ అధ్యక్షుడు కె రామరాజు పేర్కొన్నారు స్థానిక రాజుల కాలనీలో సోమవారం శ్రీ సత్యసాయిబాబా మందిరం వద్ద తంగెళ్ల శేషంరాజు మూడవ వర్ధంతి పట్టణ భట్రాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె రామరాజు పాల్గొని శేషంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో బి సత్యనారాయణరాజు కె ఆంజనేయరాజు ఎల్ గంగరాజు కె కొండరాజు టి సత్యనారాయణరాజు కె సీతారామరాజు కె యశోద కటారి హరీష్ తదితరులు ఉన్నారు బీసీ సంఘాల్లో కానీ మా కమ్యూనిటీలో కానీ ఈరోజు భట్రాజులకు ఒక గుర్తింపు తీసుకొచ్చారంటే కీర్తిశేషులు శేషంరాజు గారే ఆయన లేకపోతే ఈరోజు వాస్తవంగా నేను ఒక డైరెక్టర్గా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ గౌరవనీయులు ప్రీతం ముఖ్యమంత్రి గారు మాకు డైరెక్టర్ పదవి కూడా ఇచ్చారు మా కమ్యూనిటీ నుంచి
వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మా సంఘం నుంచి అలాగే మాకు ఈ గుర్తింపు రావడానికి ఈ ఫెడరేషన్ తీసు రావడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సృష్టికర్త తంగళ శేషంరాజు గారు మా కమ్యూనిటీకే కాదు బీసీ లో తోటి కమ్యూనిటీకి కూడా ఫెడరేషన్ ఇచ్చిన ఘనత కూడా కీర్తిచేసుల శేషంరాజు గారికి దక్కుతుందని మనవి చేస్తున్నాను ఆయన చేసిన పుణ్యమే ఈ రోజు మేమందరం కూడా పదవులు అలంకరించి తలెత్తుకొని తిరగలుగుతున్నాం అంటే కీర్తిచేసుల శేషంరాజు గారి ద్వారానే మాకు ఈ పదవులు వచ్చింది అయితే శేషంరాజు గారి ఆశయ సాధనానికి తనాలి పట్టణ పట్రా సంఘం ఆయన ఆశయాలు సాధించే క్రమంలోనే మేమందరం ఉన్నామని మేము భావిస్తున్నాము ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఈ ఫెడరేషన్ ద్వారా ఏదైతే నేను ఇప్పుడు ముఖ్యంగా ఫెడరేషన్ ద్వారా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు వారు ఉన్నారు వారు డైరెక్టర్ కూడా వారిని ఏం అడుగుతున్నాం అంటే తెనాలి పట్టణంలో భట్రాజు సంఘానికి ఒక శాశ్వత భవనం కావాలని మేము భట్రాజు సంఘం తరపున వారికి విన్నపం తెలియజేస్తున్నాం దానికి సహాయ సహకారాలు అందించవలసింది కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారిని డైరెక్టర్ వారిని కూడా కోరుతున్నాం తెనాలి నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 25,000 మంది పేదలకు ఇంటి నివేశన స్థలాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ స్పష్టం చేశారు. బురిపాలెం లేఅవుట్ సిరిపురం వద్ద ఆదివారం లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ జగన్ 90 నమూనాను ఆవిష్కరించి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ పండుగను ప్రస్తావించారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలు కనీసం ఉండేందుకు జాగా లేదని వాపోయిన పరిణామాల్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే 25 లక్షల మంది నిరుపేదలు ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే అధికారంలోకి రాగానే ఇచ్చిన దానికంటే అదనంగా 5,75,000 ఇళ్లను పేదలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంలో 30,75,000 నివాస స్థలాల పంపిణీ మిగిలిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో తెనాలి ప్రాంతంలో వార్డు సభ్యులు, గ్రామ సభలు, గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి నివేశన స్థలాల కోసం దరఖాస్తులు స్వీకరించి నియోజకవర్గంలో 25,000 మందికి ఇంటి జాగా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇంకా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇంటి నివేశన స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇళ్ల పట్టా అందజేస్తామని వెల్లడించారు. పండుగ వాతావరణంలో రాష్ట్రమంతటా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికైతే నివాస స్థలం లేదో 25 లక్షల మందికి నివాస స్థలాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇస్తామని చెప్పాం. ఏం జరిగింది? మీ అందరూ ఓటేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ అందరూ ఓటేయటం వల్ల అన్నమయ్య శివకుమార్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యేలు అందరం గెలిచి ఉండటం వల్ల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు. తీసుకొని మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాం. 18 నెలల కాలంలో మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అమలు చేయటమే కాకుండా ఎక్కడైతే పేదవాడికి నివాస స్థలం లేని పేదవాడికి నివాస స్థలం ఇస్తామని చెప్పామో 25 లక్షలలో ఈరోజు 30,75,000 మందికి నివాస స్థలాలు ఇస్తా ఉండవు. అంటే చెప్పిడి దానికన్నా 5,75,000 అదనంగా ఈరోజు నివాస స్థలాలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎవరికైతే నివాస స్థలం లేదో వాళ్ళందరికీ పంచుతూ ఉన్నాం. దాంతో భాగంగానే మన తెనాలి నియోజకవర్గంలో తెనాలి పుట్టినాక ఈ నియోజకవర్గం ఏర్పడినాక భారతదేశానికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాల్లో ఈ తెనాలి నియోజకవర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యి వాళ్ళందరూ ఇప్పటి వరకు ఇచ్చింది 13,000 మందికి నివాస స్థలాలు. 13,000 మందికి నివాస స్థలాలు ఇప్పటి వరకు ఈ తెనాలి నియోజకవర్గం పుట్టి నా ముందు శాసనసభ్యుడిగా చేసినంత వరకు ఇది పెద్ద ఎత్తున చేసి శాశ్వతంగా ఈ తెనాలి పట్టణంలో 40 వార్డులో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల అన్నమయ్య శివకుమార్ ఎమ్మెల్యేగా మీ అందరికీ నివాస స్థలాలు ఇవ్వాలని కంకణం కట్టుకున్నా. ఈ సందర్భంగా నేను చేసిన ఎక్సర్సైజ్ అధికారులందరూ సహకరించడం వల్ల ఈ జిల్లాలోనే తెనాలి నియోజకవర్గం హైయెస్ట్గా
25,000 మందికి పేదవారికి ఈరోజు నివాస స్థలం ఇచ్చి గుంటూరు జిల్లా చరిత్రలో తెనాలి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలబడింది. ఈ మన ఒక్క తెనాలి కాన్స్టిట్యూన్సీలోనే 26,000 నా శక్తి కొలది నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యుల వారికి మీకు చిరుగానుగా శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చాను. నా శ్రమని వృధా చేయకుండా మీరందరూ ప్రతివాళ్ళు కట్టుకోండి. కట్టుకుంటే కొంత బాధలు ఉంటాయి తప్పదు. ఆ బాధ మీకోసం మీ పిల్లల కోసం మీ ఇంటి కోసం పడుతున్నారే కానీ ఇంకొకళ్ళకి లేదు. ఎవరికి కూడా 10 పైసలు ఎవరికి కూడా అడిగిన ఒకటి ఇవ్వాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరన్నా 10 రూపాయలు అడిగినా మీరు ఇచ్చారా, ఈ అడిగిన వాళ్ళనేమో ఉద్యోగాలు పోతాయి, మీరు ఇచ్చారని తెలిస్తే మాత్రం మీ ఇళ్ల పట్టాలు ఇక్కడే చెప్తున్నాను, ఇంతమంది మీద మీ పట్టాలు మాత్రం క్యాన్సిల్ చేయబడతాయి. కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, యార్డు చైర్మన్ ఎలవర్తి గీతాదేవి, సయ్యద్ ఖాలేదా నసీం, తాడిబోయిన రమేష్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, తాడిబోయిన రామయ్య, కటారి హరీష్, బూరెల దుర్గ, కాకి దేవసహాయం, కావేటి నిర్మల, అక్కిదాసు కిరణ్, ఏలూరి శేషగిరిరావు, పేరం సంజీవరెడ్డి తదితరులున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.